सो हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल श्री मॉम्स टिप्स श्री मॉम्स टिप्स लो ई रोज वीडियो वच्चेसी स्टिचेस अनेवी रिमूव अवडानिकी मनम कोन्नि मिस्टेक्स अनेवी चेस्तू उंटाम अन्नमाट मनम चेसे मिस्टेक वलने स्टिच अनेदी ओक्कोक्कसारी रिमूव अवुतू उंटुंदी सो मनम चेसे मिस्टेक्स एंटिवि अने दानि गुरिंचि ई रोज वीडियोलो क्लियर गा तेलुसुकुंदाम सो इंका लेट चेयकुंडा वीडियोलोकैते वेल्दाम मनमु सो स्टिचेस रिमूव अवडानिकी मनम इंडैरेक्ट गा मनम एला कारणम अवुतू उंटाम अंटे మనము తెలియకుంటనే ఒక్కొక్కసారి టక్కున లేవడం టక్కున కూర్చోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము నిమ్మలంగా లేవాలి మెల్లిగా లేవాలి మెల్లిగా కూర్చోవాలి ఇలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఇంతకు ముందులాగానే సడన్ గా లేవడం సడన్ గా కూర్చోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అలాంటి టైంలో స్ట్రిచెస్ మీద సడన్ గా బరువు అనేది పడి స్ట్రిచ్ రిమూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఖచ్చితంగా ఇది ఒక్కటి చూసుకోండి మీరు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ తర్వాత సర్ది జలుబు అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుంది అండ్ డెలివరీ అనే టైంలో మనకి అక్కడ ఏసీ ప్రాబ్లం లేదంటే కొంచెం వెదర్ చేంజ్ అవడం అటు ఇటు అండ్ ఇలాంటి మనకి హార్మోన్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి టైంలో సర్ది జలుబు అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుందండి సో ఇలాంటివి అయినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు కూడా మా సెకండ్ బేబీ అప్పుడు మాత్రం జలుబు అనేది దగ్గు కూడా లోపల నుంచి దగ్గు అనేది వచ్చేది సో ఇలా దగ్గు వచ్చినప్పుడు నేను చాలా టెన్షన్ పడేదాన్ని ఏమైనా స్టిచ్చెస్ రిమూవ్ అవుతాయేమో అనేసి అప్పుడు డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే ఒక మెత్తటి పిల్లో ఒకటి పెట్టుకొని కుట్ల దగ్గర పెట్టుకోమన్నారు సో దగ్గినప్పుడల్లా ఆ ప్రెస్ చేయాలంట కుట్ల దగ్గర ఇలా పెట్టి ఆ పిల్లోని ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసి దగ్గుతూ ఉండాలి మీకు దగ్గు వచ్చిన సింప్టమ్ అనేది తెలవగానే ఎప్పుడు ఒళ్ళోనే పెట్టుకోండి ఆ పిల్లోని సో వెంటనే ఆ పిల్లోని ఇలా పెట్టుకొని అదుముకొని కుట్లకి అప్పుడు తగ్గితే అంత ప్రెజర్ అనేది కుట్ల మీద పడకుండా ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ సర్ది దగ్గు ఇలాంటివి తగ్గడానికి ఎప్పుడు కూడా మీరు చల్లటి నీళ్ళు అనేది తాగొద్దు చల్లటి నీళ్ళు తాగడం వల్ల కూడా సర్ది జలుబు అనేది దగ్గు కూడా వస్తూ ఉంటుంది సో వేడిగా ఉన్న నీళ్ళే తాగాలి మరీ ఎక్కువగా టీ కాఫీ లాగా కాకుండా లైట్గా గోరువెచ్చని నీళ్ళు మాత్రం మీరు ఖచ్చితంగా తాగండి మరి మరగబెట్టాల్సిన పని ఏం లేదు ఎందుకంటే మినరల్ వాటరే కదా మనం తాగేది లైట్గా వేడి అయ్యాక దాన్ని ప్లాస్కోలో పోసుకోండి వేడి వేడిగా ఉన్న నీళ్ళనే తాగడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా వేడిగా ఉన్న ఆహార పదార్థాలే తీసుకుంటూ ఉండాలి సో ఇలా చేస్తూ ఉంటే దగ్గు జలుబు దగ్గు సర్ది అనేది ఖచ్చితంగా తగ్గుతూ ఉంటుంది అండ్ ఇంకొక టిప్ ఏంటంటే దగ్గు ఊపిరి ఆడకుండా వస్తూ ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక గ్లాస్లో హాట్ వాటర్ తీసుకోండి అందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇంకా ఉప్పు ఈ రెండు యాడ్ చేయండి యాడ్ చేసి వాటిని మింగకూడదు తాగొద్దు జస్ట్ నోట్లో పోసుకొని గొంతు దాకా పోనిచ్చి పుక్కిలిచ్చి ఉయ్యాలి వెంటనే అలా ఊస్తుంటే ఇక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతూ ఉంటుంది దగ్గు మాత్రం 100కి 100% తగ్గిపోతుంది అసలు ఇలాంటి దగ్గు నాకు మా బాబు అప్పుడు రేపు డెలివరీ అనగా సర్ది దగ్గు ఈ రెండు వచ్చాయి సో ఇలా వచ్చినప్పుడు నాకు డాక్టర్స్ ఇలానే చేశారనమాట వచ్చి ప్రతిసారి కూడా రోజులో 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ ఇలా చేశారు పసుపు యాడ్ చేసేది ఒకసారి ఒక్కొక్కసారేమో డైరెక్ట్ ఓన్లీ ఉప్పే యాడ్ చేసేది సో రెండు కలిపి ఇచ్చేవాళ్ళు ఒకసారి ఒకసారేమో ఉప్పు ఒకటి కలిపి వేడి నీళ్ళలో ఇచ్చేవాళ్ళు సో ఇలా ఉమ్మించేవాళ్ళు అనమాట అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం విత్ఇన్ 1 డేలో నాకైతే సర్ది దగ్గు ఇలాంటివన్నీ కూడా ఈ పొడి దగ్గు అయితే ఖచ్చితంగా తగ్గిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి స్టిచెస్ రిమూవ్ చేయకముందే మీకు ఇలా దగ్గు సర్ది వస్తే 1 డే 2 డేస్లో తగ్గడానికి ఈ చిట్కా అనేది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అండ్ కొంతమందికి డెలివరీ తర్వాత హెడ్ఏక్ అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది సో దాని గురించి కూడా ఒక టిప్ అనేది నేను షేర్ చేస్తాను సో ఈరోజు మాత్రం స్టిచెస్ రిమూవ్ చేయడానికి ఈ మిస్టేక్స్ అనే దాని గురించి తెలుసుకుందాం సో ఇంకా మీరు ఇలా దగ్గు సర్ది అనేది ఎక్కువగా అవుతూ ఉంటే కూడా దగ్గుతూ ఉంటే కూడా లోపలంగా ప్రెజర్ పడి లోపల నుంచి స్టిచెస్ అనేవి రిమూవ్ అవుతూ ఉంటాయి సో ఖచ్చితంగా దగ్గు సర్ది ఇలాంటివి ఏమైనా ఉంటే తొందరగా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మలబద్ధకం సో ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఉంటుంది మలబద్ధకం కొంతమందికి ఏమో డెలివరీ తర్వాత ఉంటుంది సో ఈ డెలివరీ తర్వాత మలబద్ధకం వచ్చిన వాళ్ళు ఏంటంటే మోషన్ ఫ్రీ అవ్వక ముక్కుతూ ఉంటారనమాట ఇలా ముక్కేసరికే వాళ్ళకి స్ట్రిచ్ అనేది ఖచ్చితంగా రిమూవ్ అవుతూ ఉంటుంది నాకు ఇలానే రిమూవ్ అయింది స్ట్రిచ్ రిమూవ్ అవ్వలేదు కానీ జస్ట్ స్కిన్ అనేది పికిలింది అంతే స్ట్రిచ్కి అయితే ఏమీ అవ్వలేదు కానీ కొంతమందికి ఏమో స్ట్రిచ్చే రిమూవ్ అవుతూ ఉంటుంది సో రిమూవ్ అవ్వడానికి మెయిన్గా మీరు ఇలాంటి మిస్టేక్ ఏదైనా జరిగింటే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మీకు మోషన్ ఫ్రీ అవ్వట్లేదు టాబ్లెట్స్ ఇవ్వండి లేదంటే సిరప్ ఇవ్వండి అని అడగండి సో అది యూజ్ చేస్తే మీకు ఏమీ అవ్వదు కొన్ని క్రీమ్స్ కూడా ఉంటాయి అవి యూజ్ చేసినా కానీ మోషన్ అనేది ఫ్రీ అవుతూ ఉంటుంది
ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడైనా డెలివరీ అయినప్పుడైనా సరే మనము వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈ మోషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉండవు. సో ఖచ్చితంగా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. తక్కువగా తాగండి అని చెప్తూ ఉంటారు కానీ మనం అస్సలు తగ్గొద్దు. రోజుకి 3 లీటర్స్ దాకా వాటర్ తాగితే చాలా మంచిది డెలివరీ అయిన తర్వాత కూడా. సో ఈ మోషన్ ప్రాబ్లం వల్ల కూడా మీకు స్ట్రిచ్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే కాళ్ళు చక్కల ముక్కలు మఠం వేసుకొని కూర్చుంటూ ఉంటారు. సో ఇలా కూర్చున్న వాళ్ళకు కూడా స్ట్రిచ్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. సో మీరు కాళ్ళు అనేది ఎప్పుడు కిందికి వేలాడదీసైనా లేదైనా చాపుకొనైనా కూర్చోవాలి. కానీ బెడ్ మీద అయినా సరే కింద స్టూల్ మీదనైనా సరే ఫోల్డింగ్ చేసి ఇలా కూర్చోవద్దు. సో ఇలా కూర్చుంటే కూడా మీకు స్ట్రిచ్ రిమూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ కింద కూర్చుంటూ ఉంటారు 1 మంత్ తర్వాత అయినా రిమూవ్ అవ్వచ్చండి. 1 మంత్ తర్వాత అయినా కానీ మనకి స్ట్రిచ్ అనేది 3 మంత్స్ 4 మంత్స్ దాకా కూడా స్ట్రిచ్ ఆరిపోవడానికి టైం పడుతూ ఉంటుంది. సో ఈ లోపు ఎప్పుడైనా కానీ స్ట్రిచ్ అనేది రిమూవ్ అవ్వచ్చు. సో అందుకే మీరు కింద కూర్చోకూడదు. ఇంకా కొంచెం ఫాస్ట్గా నడవద్దు. ఇంకా కూర్చొని లేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. కొంతమంది ఏమో బండి మీద వెళ్తూ ఉంటారు. అండ్ వెళ్ళినప్పుడు వెనకాల కూర్చుంటూ ఉంటారు. వెనకాల కూర్చున్నప్పుడు ఒకవైపు కూర్చోకుండా కాలు మొత్తం లేపి 2 వైపులా కూర్చుంటూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు కూర్చుంటారో అర్థం అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రిచ్ అనేది ఖచ్చితంగా రిమూవ్ అవుతూ ఉంటుంది. నార్మల్ డెలివరీ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కాళ్ళు అలా వేసి కూర్చుంటూ ఉంటారు. ఇది అస్సలు చేయొద్దు. డెలివరీ అయిన వాళ్ళు ఒక 3-4 మంత్స్ వరకు ఒక్క సైడే కూర్చోవాలి. బైక్ జర్నీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా తప్పదు అన్న సమయంలో ఒకవైపు కూర్చొని వెళ్ళండి. కానీ మీరు అలా 2 వైపులా కాళ్ళు వేసైతే అస్సలు కూర్చోవద్దు. సో ఇది కూడా ఒక మిస్టేక్ అన్నమాట. అండ్ స్టెప్స్ ఎక్కి దిగడం మాటి మాటికి చేసే వాళ్ళకి కూడా స్ట్రిచెస్ రిమూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోండి. మీకు స్ట్రిచెస్ అనేవి రిమూవ్ అవ్వకుండా ఉంటాయి. సో ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియోలో స్ట్రిచెస్ రిమూవ్ అవ్వడానికి మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటామనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.